ఈనెల 5న ఆటో డ్రైవర్లు మహా ధర్నా నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా ధర్నాను అడ్డుకోలేరని రాష్ట్ర ఆటో యూనియన్ జేఏసీ స్పష్టం చేసింది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సిరాజ్ అందిస్తారు. ఆటో నడిపిస్తేనే ఇల్లు గడుస్తుంది, అలాంటిది బతుకు తెరువు కష్టంగా మారిందంటున్నారు ఆటో డ్రైవర్లు. ఈ నెల 5న మహాధర్నకు పిలుపునిచ్చారు. తెలంగాణలోని రాష్ట్ర సంబంధించిన ఆటో డ్రైవర్ల యూనియన్ల సంఘం ప్రతి జిల్లా నుంచి కూడా కదిలి రావాలంటూ కూడా యూనియన్ ఆటో డ్రైవర్ల సంఘం ప్రధానంగా పిలుపునిచ్చింది. ఈ నెల 5న హైదరాబాద్లోని ఇంద్ర పార్కు దగ్గర మహాధర్న ఆటో డ్రైవర్ల జరగబోతుంది. ఈ ధర్నాకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా ఆటో డ్రైవర్లు కదిలి రానున్నారు. ప్రభుత్వం చేపట్టిన ఉచిత బస్సు పథకం ద్వారా ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డున పడ్డాయంటూ కూడా ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి అద్దెలు, స్కూల్ ఫీజులు, ఫైనాన్సులు కట్టలేక ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారంటూ కూడా చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయిన ఆటో డ్రైవర్ల కుటుంబాలకు 25 లక్షల వారి కుటుంబాలకు ఒకరికి ఉపాధి కల్పించాలంటూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. 1000 కోట్లతో ఆటో కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశం మాధ్యమంతో మాట్లాడడానికి ఆటో డ్రైవర్లు కూడా ఉన్నారు. చెప్పండి, ఈ నెల 5న ధర్నా జరగబోతుంది, ఎట్లా ఉంది మీ జీవన పరిస్థితి, కిరాయిలు నడుస్తున్నాయా, ఎట్లుంది? మాకు సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజైతే ఎక్కాడో ఆ రోజు నుంచి మాకు ఏది గిరాక అనేది లేదు. బస్సు ఏ దినం అయితే పెట్టాడో ఆ రోజు నుంచి మాకు చాలా బతుక అనేది చాలా త్రీష్ట పరిస్థితిలో ఉన్నది. ఇప్పుడు మాకు పరిస్థితి ఏం చేయాలా, మాకు ఏం లేదు, కట్టేటిది కట్టాలా, మా పిల్లలకి మాది ఆటోకి అద్దెకి తీసుకున్నాము, దానికి కట్టాలంటే మాకు అయితలేదు. మా పరిస్థితి చాలా మరీ ఘోరంగా ఉన్నది సార్. కిరాయిలు ఎట్లున్నాయి? నాకైతే ఏ రోజైతే చెప్పాను కదా, ఏ రోజైతే బస్ ఫ్రీ పెట్టారో ఆ రోజు నుంచి మాకు కిరాయిలు చాలా తగ్గినాయండి. మా జీవన ఆధారం దీని మీదే. మాకు కష్టం, చాలా కష్టంలో ఉన్నాం. ఏ కస్టమర్ని అడిగినా ఓలా ఊబర్, మాకు బస్ ఫ్రీ ఉన్నది కదా, మేము ఎందుకు ఎక్కాలి మీ ఆటో అని అడుగుతున్నారు. మేము పోతుంటే కూడా మేము ముఖాలు చూస్తే మాకు రేవంత్ రెడ్డి బస్ ఫ్రీ పెట్టాడు కదా, మీ ఆటోలో మేము ఎందుకు ఎక్కాలండి అంటారు. అట్లాంటి పరిస్థితి అయిపోయింది. మాకు చాలా మరీ ఘోరం అయిపోయింది. మా ఆటో డ్రైవర్ల పరిస్థితి చాలా మరీ ఘోరంగా అయిపోయింది సార్. ఈ నెల 5న ధర్నా జరగబోతుంది, ఏంది మీరు వెళ్తున్నారా, దేనికోసం ధర్నా, అసలు దేనికోసం పెట్టారు ధర్నా? వచ్చేసి ఆటోల గిరాకీ తగ్గింది, బస్ ఫ్రీ ఉన్నప్పటి నుంచి ఆటో గిరాకీ చాలా తగ్గింది. ఎవరిని అడిగినా అని ఓలా ఊబర్ బుకింగ్ చేసుకుంటున్నాము అంటున్నారు. మేము చదువుకోలేదు, మాకు ఓలా ఊబర్ రాదు. డైరెక్ట్ అడిగితే మేము ఓలా బుక్ చేసినాం, మాకు వద్దు ఆటో అంటుంది కస్టమర్. ఆటో రెంట్కి తీసుకొని 350, 300, 400, 500 దాకా రెంట్ కడుతున్నాము. ఆ రెంట్ కూడా ఒక్కొక్కరు తెలియదు. ఓనర్తో తిప్పలి తిట్లు, ఓనర్ కిరాయి కట్టకుండా వచ్చి నానా మాటలు మాట్లాడతాడు. ఇల్లు కిరాయిలు లేకుండా ఉన్నాయి, ఆటోలో గిరాకీ లేదు, ఎక్కడ పోయినా కానీ ఎవ్వరు ఆటో అడిగిన పరిస్థితి లేదు. డైలీ మీకు ఎంత కిరాయి వస్తుంది, మీ ఓనర్కి ఎంత కిరాయి కడుతున్నారు? ఓనర్కి ఒక్కొక్క మోడల్, ఒక్కొక్క వెహికల్ ఒక్కొక్క రేటు ఉంది. 300 నుంచి 500 దాకా ఉంది రెంటు. మాకు ఆ రెంటు వెళ్ళి మాకు చాయ్ పాని పరిస్థితి కూడా వెళ్తలేదు. ఒక్కొక్క రోజు చాలా కష్టంగా ఉంది. అంటే ఒకరోజు కిరాయి ఉంటుంది, ఒకరోజు కిరాయి ఉండటం లేదు అంటున్నారా? లేదు, ఒకరోజు ఉంటుంది, ఒకరోజు ఉంటలేదు. అది కూడా పొద్దున్న 6 గంటలు. ఇల్లు ఎట్లా గడుస్తుంది? ఇక రేషన్ బియ్యం మీద తింటున్నాం, రేషన్ బియ్యం తింటున్నాం, చాలా బియ్యం. ఫైనాన్సులు కట్టుకుంటా అక్కడ తీసుకుంటా ఇక్కడ తీసుకుని నడిపిస్తున్నాం. బండ్ల ఫైనాన్స్ తీసుకోవడము, ఇంకోటి బండి ఆటో రేటు పర్మనెంట్ పెరిగిపోవడము, అట్లా పర్మనెంట్ రేట్ పెరిగిపోయింది. మాకు ఇప్పుడు ఇంకోటి ఎలక్ట్రికల్ వెహికల్ వచ్చింది. గవర్నమెంట్ నుంచి మాకు ఏం సహాయం వస్తలేదు. సెంట్రల్ నుంచి కొంచెం సబ్సిడీ, ఇంతకుముందు సబ్సిడీ వేరు ఉంది, ఇప్పుడు ఇంకా తగ్గించారు. ఆ ఎలక్ట్రికల్ వెహికల్ కొనుక్కోవాలన్నా మినిమం 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేయమంటున్నారు. 1 లక్ష రూపాయలు లేదు, లేని పరిస్థితిలో ఆటో కిరాయి నడుపుకుంటే ఆ ఆటో కిరాయి కూడా 300 నుంచి 500 దాకా కిరాయిలు అడుగుతున్నారు వాళ్ళు. అది మా దగ్గర రెంట్ వెళ్ళడానికి కూడా కష్టం ఉంది. ఒక్కొక్క రోజు మా పిల్లలతో మేము తిట్లు తింటున్నాం, తను కూడా తినాల్సి వస్తుంది. ఒక్కొక్క రోజు మా పిల్లలతో పైసలు ఇవ్వాలనుకుంటే తాగేయడమంటున్నామో, తాగనే తాగుతలేం. డ్రింక్ అండ్ డ్రైవింగ్ ఏమైనా వచ్చిందో, రోడ్డు మీద డ్రింక్ అండ్ డ్రైవింగ్ ఏమైనా వచ్చిందో, ఆటో వాళ్ళం తాగనే తాగుతున్నాం బంద్ అయినాం. అది ఇంటికి వెళ్ళడం కూడా కష్టమవుతుంది. ఒక్కొక్క రోజు రోడ్డు మీదే మండవలసి వస్తుంది. మాకు చాలా క్రిటికల్ పరిస్థితి ఉంది. మాది ఫ్రీ బస్సు ఏమంటే వచ్చిందో, అప్పుడు చాలామంది, నేనే అని కాదు, చాలామంది సఫర్ అయిపోయినారు. ప్రస్తుతం ఏది ఏమైనా సరే వాళ్ళకి ఒకరోజు కిరాయిలు ఉంటున్నాయి, ఇంకో రోజు కిరాయి ఉండడం లేదు. పరిస్థితి చాలా దారుణంగా మారిందంటూ కూడా ఆటో డ్రైవర్లు అయితే ప్రధానంగా చెప్తున్నారు. ఈ నెల 5న జరగబోయే మహాధర్న ఇందిరా పార్క్ వద్ద ప్రతి ఒక్కరం కూడా ఖచ్చితంగా పాల్గొంటాము. ఎందుకంటే ఆ జీవనోపాధి అనేది చాలా దారుణంగా మారింది. 11 నెలల నుంచి కూడా వాళ్ళు
అంటే కనీసం పిల్లలకు స్కూల్ ఫీజు కూడా కట్టలేని పరిస్థితి చోటు చేసుకుందంటూ కూడా ప్రధానంగా ఆటో డ్రైవర్లు చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాలంటూ కూడా ఆటో డ్రైవర్లు అయితే ప్రధానంగా చెప్తున్నారని చెప్పొచ్చు. కెమెరామ్యాన్ శ్రీరామకృష్ణంతో సిరా సీవీఆర్ న్యూస్ హైదరాబాద్.